హాయ్ ఫ్రెండ్స్, ఈమెయిల్ ద్వారా ఎంఎస్ ఎక్సెల్ ఫైల్స్లు కానీ వర్డ్ ఫైల్స్లు కానీ ఇంకే ఇతర ఫైల్స్ ఫార్మాట్స్ కానీ మనం ఈమెయిల్ ద్వారా ఎలా పంపాలో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. అండ్ చాలామంది కామెంట్స్ కూడా ఈ టాపిక్ మీద పంపిస్తున్నారు. కాబట్టి ఎవరికైతే ఈమెయిల్ ద్వారా ఫైల్స్ అటాచ్ చేసి పంపాలనుకుంటున్నారో ఈ వీడియో చూడడం వల్ల మీకు పూర్తిగా మీ యొక్క డౌట్ అనేది క్లారిఫై అయిపోతుంది. అట్ ది సేమ్ టైం పంపడమే కాకుండా రిసీవ్ ఎలా చేసుకోవాలి కూడా మనం నేను ఈమెయిల్లో మీకు చూపిస్తానన్నమాట. సో మీ జీమెయిల్ అకౌంట్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఇన్ అవ్వండి. బ్రౌజర్ ఓపెన్ చేసి జీమెయిల్ www.gmail.com అని టైప్ చేసిన తర్వాత సైన్ ఇన్ బటన్ ప్రెస్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి టైప్ చేయండి. టైప్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసి మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ జీమెయిల్ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం చూడండి, మీరు ఫైల్స్ పంపాలనుకుంటే దానికి సంబంధించిన ఫైల్స్ మీ కొన్ని డెస్క్టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టాను. చూడండి, ఈమెయిల్ అనే ఫోల్డర్ ఉంది కదా, అందులో 5 ఫైల్స్ ఉన్నాయి. ఇందులో ఈ 5 ఫైల్స్లో డిఫరెంట్ ఫార్మాట్స్తో ఉన్నాయన్నమాట. ఆ ఫార్మాట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ది పీడిఎఫ్ ఫైల్, సెకండ్ది ఏమో మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫైల్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి జేపీఈజీ ఫైల్ అంటే ఇమేజ్ ఫైల్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫైల్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నోట్ ప్యాడ్ ఫైల్. అవే కాకుండా మనం ఆడియో ఫైల్స్ అండ్ ఈ వీడియో ఫైల్స్ కూడా పంపొచ్చు. అండ్ ఆడియో వీడియో ఫైల్స్ అనేవి మనం పంపేటప్పుడు కొంచెం లేట్ అవుతాయి, ఇది మాత్రం కొంచెం ఫాస్ట్గా వెళ్తాయి. ఎందుకంటే ఇవి ఈ సైజ్ వచ్చేటప్పటికి ఇవి కిలో బైట్స్లో ఉన్నాయి. చూడండి, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జీమెయిల్ అకౌంట్లోకి ఒకసారి ఓపెన్ చేద్దాం. అందులో కంపోజ్ బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా సరే మెయిల్ చేయాలి అనుకుంటే కంపోజ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈమెయిల్ బాక్స్లో ఇక్కడ 2 అనే దగ్గర ఎవరికైతే మనం పంపాలనుకుంటామో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ని మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో నేను టైప్ చేస్తున్నాను ఈమెయిల్ అడ్రస్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఈమెయిల్ లిస్ట్లో వచ్చింది కాబట్టి దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈమెయిల్ అనేది వచ్చేస్తుంది. అలాగా మనం ఒకరికంటే ఎక్కువ మంది మనం కూడా పంపొచ్చు ఇక్కడ. ఓకే, మరొక ఈమెయిల్ అడ్రస్ని కూడా ఇక్కడ టైప్ చేసి పంపొచ్చు. నేను ప్రస్తుతానికి ఒకటే పంపుతున్నాను. సబ్జెక్ట్ అనే చోట సో ఏంటి పంపిస్తున్నారు అంటే ఏంటి, అటాచ్మెంట్స్ నేను చేసి పంపిస్తున్నాను. అటాచ్మెంట్స్, ఓకే. సో ఇక్కడ మనకు ఏదైనా మెయిల్ మ్యాటర్ టైప్ చేయాలనుకుంటే ఇక్కడ టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఓకే. తర్వాత ఇక్కడ మనం ఆ ఫైల్స్ని అటాచ్ చేయాలంటే ఈమెయిల్లో, అప్పుడు ఇక్కడ చూడండి కింద అటాచ్ అనే సింబల్ కనిపిస్తుంది, అటాచ్ ఐకాన్. ఓకే, పిన్ ఐకాన్ ఉంది కదా, ఈ అటాచ్ ఫైల్ పైన క్లిక్ చేయండి ఐకాన్ పైన. సో తర్వాత మన ఫోల్డర్ ఎక్కడ ఉంది అంటే డెస్క్టాప్ మీద ఉంది కదా. సో డెస్క్టాప్ అనే ప్లేస్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అనే ఫోల్డర్ని డబుల్ క్లిక్ ఇద్దాం. చూడండి, ఇందులో ఫైల్స్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, మొదటి ఫైల్ వచ్చేటప్పటికి పీడిఎఫ్ ఫైల్, అండ్ మిగతావన్నీ కూడా డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి, వర్డ్, ఎక్సెల్ అండ్ జేపీజీ ఫైల్, నోట్ ప్యాడ్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, చూడండి, మీరు పంపుతున్నప్పుడు ఒక ఫైల్ని మాత్రమే సెలెక్ట్ చేయాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేశాను, ఓపెన్ బటన్ పైన క్లిక్ చేశాను, అదేమో అప్లోడ్ అవుతుంది. ఓకే, సో దాని సైజ్ ఎంత అంటే 719 KB ఉన్నట్టు ఇక్కడ మనకి అర్థమవుతుంది అన్నమాట. సో అది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లోడ్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ అటాచ్ ఫైల్ పైన క్లిక్ చేసి మిగతా వాటన్నింటినీ కూడా పంపాలి అనుకుంటే మనం ఇలా క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసి మొత్తం మిగతా ఫైల్స్ని సెలెక్ట్ చేశాను, ఓపెన్ బటన్ పైన క్లిక్ చేశాను. చూడండి, అన్ని ఫైల్స్ కూడా వన్ బై వన్ అప్లోడ్ అవుతున్నాయి. మనం సెలెక్ట్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా కిలో బైట్స్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఫాస్ట్గా అప్లోడ్ అయిపోవడం మీరు గమనించవచ్చు. సో ప్రస్తుతానికైతే అప్లోడ్ కంప్లీట్ అయిన తర్వాతనే మనం సెండ్ బటన్ పైన క్లిక్ చేయాలి. చూడండి, నేను సెండింగ్ చేస్తున్నాను, ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ లోడింగ్ అని కూడా చూపిస్తుంది. ఓకే, మెసేజ్ సెంట్ అని చెప్పింది అనమాట. మనం ఇలా పంపిన మెయిల్స్ అన్నీ కూడా చూడండి ఎందులో చూడొచ్చు, సెంట్ మెయిల్లోకి వెళ్ళి చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇంటర్నెట్ సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ నేను ముందే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. జీమెయిల్ సంబంధించింది, అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, మెయిల్స్ ఎలా పంపాలి, రిసీవ్ ఎలా చేసుకోవాలి. సో ఆ వీడియోస్ కొంత లింక్స్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అవి క్లిక్ చేసి వాచ్ చేయండి. అవి జీమెయిల్ సంబంధించిందే కాకుండా ఇంటర్నెట్ సంబంధించిన చాలా రకాల వీడియోస్ ఆల్రెడీ అందులో ఉంటాయి, అవన్నీ కూడా విజిట్ చేయండి. సో ప్రస్తుతానికి పంపడం జరిగింది కదా, ఇక్కడ చూడండి ఏ రోజు పంపాం అండ్ ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇవి మనం అక్కడ రిసీవ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం సైన్ అవుట్ చేద్దాం ఈ అకౌంట్ని. ఓకే, సో ఇప్పుడు ఇంకో వేరే ఈమెయిల్ అకౌంట్లో మనం లాగిన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి యూజ్ అనదర్ అకౌంట్ బటన్ పైన క్లిక్ చేయండి. సో దీన్ని చెరిపేస్తున్నాను, నా వేరే ఈమెయిల్ అకౌంట్ని టైప్ చేస్తున్నాను ఈమెయిల్ ఐడిని. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసి పాస్వర్డ్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకో అకౌంట్లోకి లాగిన్ అవ్వబోతున్నాం.
చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఈమెయిల్ అకౌంట్లో నేను ఏ అటాచ్మెంట్స్ అయితే పంపించానో అవి ఇక్కడ మీకు రావడం ఇక్కడ గమనించవచ్చు. దానికి క్లిక్ చేద్దాం. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఆ అటాచ్మెంట్స్ అన్ని చూపిస్తున్నాయి చూడండి. ఓకే, సో 5 అటాచ్మెంట్స్ ఉన్నట్టు చూపిస్తున్నాయి. మనం ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అటాచ్మెంట్స్ని. చూడండి, ఇక్కడ మన మౌస్ పాయింటర్ ఆ ఇమేజ్ పైన పడితే డౌన్లోడ్ సింబల్ వస్తుంది కదా, దీని పైన ఈ బటన్ పైన క్లిక్ చేస్తే అదేమవుతుందంటే, సో ఆ ఇమేజ్ అనేది పర్టికులర్ ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ ఇక్కడ అయ్యింది. దాన్ని క్లిక్ చేసి మనం ఇక్కడ ఓపెన్ చేయొచ్చు చూడండి. సో ఇలా మనం ఫైల్స్ అన్నీ కూడా మనం పంపిన 5 ఫైల్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఫార్మాట్లో పంపిన ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇలా మౌస్ పాయింటర్ ఇక్కడ క్లిక్ దాని ఆ ఇమేజ్ పని ఉంచినట్లయితే దానికి డౌన్లోడ్ సింబల్ వస్తుంది. ఆ బటన్ పని క్లిక్ చేసి ఆ ఫైల్స్ అన్నీ ఒక్కొక్కటి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఈ మొత్తం పంపిన అటాచ్మెంట్స్ అన్నీ కూడా ఒకేసారి డౌన్లోడ్ చేయడానికి రైట్ సైడ్ ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఇచ్చింది చూడండి. సో డౌన్లోడ్ ఆల్ అటాచ్మెంట్స్ అన్నది కూడా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే, సో మొత్తం మనం మన ఈమెయిల్లో ఇన్బాక్స్లో ఎన్ని అయితే వచ్చాయో అవన్నీ కూడా ఒకేసారి జిప్ ఫోల్డర్లో డౌన్లోడ్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి, ఆ జిప్ ఫోల్డర్లో మనకి మొత్తం 1, 2, 3, 4, 5 ఫైల్స్ ఉన్నట్టు కనబడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వచ్చిన ఫైల్ని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ బటన్ పైన క్లిక్ చేసి ఓకే మనం ఈమెయిల్ని డిలీట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఐ థింక్ ఈ వీడియో మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. మరొక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేసి పంపించండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా ఇంటర్నెట్ సంబంధించిన ట్యూటోరియల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంది కాబట్టి వెంటనే వాటిని కూడా చూడండి. మీకున్న మరిన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. మరొక వీడియోలో మీట్ అవుతాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.